బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ అదేనండి మన తారక్ మూడు పాత్రలు చేసిన సినిమా జై లవకుశ. వెల్ ఈ మూవీలో అటు హాస్యభరితంగా ఇటు కామెడీగా ఇటు విలనిజంగా ఇటు స్టైలిష్ హీరోగా రకరకాల షేడ్స్ని చూపించిన జై లవకుశ ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ నాలుగు షోలతో భారీ కలెక్షన్లతోటి ముందుకు దూసుకెళ్తోంది. వెల్ అసలే దసరా సీజన్, ఇక వీకెండ్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఎటు చూసినా జై లవకుశమే కోసమే హంగామా. టికెట్లు దొరకాలని సినిమా చూడాలని చక్కగా ఎన్టీఆర్ని మూడు షేడ్స్లో ఎలా చూపించారు, ఎన్నో కాస్ట్యూమ్స్ వేశారంట, ఎలా వేశారు అన్న టాక్తో ముందుకు దూసుకెళ్ళిపోతోంది. వెల్ ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. సీడెడ్లో 3.77 కోట్లు, నిజాంలో 5.5 కోట్లు, వైజాగ్లో 1.89 కోట్లు, ఈస్ట్లో 2.96, వెస్ట్ కృష్ణా గుంటూరు నెల్లూరు ఇలా అన్ని కలుపుకొని మొత్తం గుల్మిలాకర్ గ్రాండ్ టోటల్ 21.4 కోట్లతో ఫస్ట్ డే కలెక్షన్తో జై లవకుశ దూసుకెళ్తోంది. వెల్ రాశి ఖన్నా నివేద థామస్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. మరి అవన్నీ చూడాలంటే మీరు కూడా థియేటర్లకు వెళ్ళి జై లవకుశని ఆస్వాదించాల్సిందే. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కలెక్షన్ ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ కలెక్షన్స్ కుల్లగొట్టేస్తోంది. ఎస్, ట్రేడ్ పండిట్సే నిజమా ఇంతనా అన్నట్లుగా క్వశ్చన్ మార్క్స్ వాళ్ళ ఫేస్లో దడ దడ పుట్టించేలాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనను సృష్టించాడు. ట్రేడ్ వర్గాలే బెంబేలెత్తేలా అలజడి రేపాడు. తాము వేసిన అంచనాల కంటే తారక్ ప్రభంజనం సృష్టించాడని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాడు. మొదటి రోజు కలెక్షన్లు 50+ కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ని షేక్ చేశాడు జై లవకుశ. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సో తారక్, జై, లవకుశ. లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.